సో ఇప్పుడు కొంచెం మనం డబ్ స్మాష్ ఆడుకుందాం. గర్ల్స్ రెడీగా ఉన్నారు, బాయ్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళని పిలుద్దాం. డబ్ స్మాష్ ఆడి గర్ల్స్ బాయ్స్ బయటికి రండమ్మా. ఏ యు కమ్ ఆన్ ఆడ చూసే ఎల్ఓఎల్ ఈడ చూసే ఎల్ఓఎల్ నా చేతిలో చిట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎవరెవరికి ఏది వస్తే అది పర్ఫామ్ చేయాలి. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసేసుకోండి. మొత్తానికి మీ మీ చిట్స్ మీకు వచ్చేసాయి కదా, క్లారిటీ ఉంది కదా. ఒక్కొక్కరిని పర్ఫామ్ చేయిద్దాం ఇప్పుడు. నీ పేరేంటి? అపర్ణ. ఓకే, అపర్ణకి బాలయ్య గారు వచ్చారు అన్నమాట. బీభత్సంగా పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉంది అపర్ణ. మన డైలాగ్ విందాం ఇప్పుడు. ఓకేనా? సరే. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగినంత వరకే. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగర్ అయినా నేను దిగినంత వరకే. చాలా బాగా చేసింది అపర్ణ. ఇంకొకరిని పిలుద్దాం ఇప్పుడు. అయితే అబ్బాయిలు, నీ పేరు? నరేంద్ర నాయక్. ఓకే, నరేంద్ర నాయక్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి. నరేంద్ర నాయక్ నీకు ఏమొచ్చింది? చిరు అండ్ సౌందర్య. చిరు అండ్ సౌందర్య కాంబినేషన్లో ఉన్నది వచ్చింది అనమాట. సో నీ డైలాగ్ విందాం మనం. ఓకేనా? డైలాగ్ విను, విన్న తర్వాత యాక్ట్ చేయి. ఓకేనా? మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. మొత్తానికి మనసు అయిపోయిందట కోతి పాపం బాబుకి. ఓకే, ఇంకొక అబ్బాయిని పిలుద్దాం ఇప్పుడు. పేరు? నిఖిల్. నిఖిల్, నిఖిల్ నీకేమొచ్చిందో తెలుసా? బ్రహ్మి అరుంధతి. అబ్బా, మొత్తానికి పర్ఫామ్ చేయాలి, బాగా చేయాలి. నీ ఆడియో విందాం ఇప్పుడు. చాలా భయపడ్డాడు పాపం, అలసంగా పసిపిల్లని తీసుకొచ్చి ఇరికిచ్చాం. ఎనీవేస్, మనం అమ్మాయిని పిలుద్దాం ఇప్పుడు. ఏమొచ్చింది నీకు? ప్రభాస్. ప్రభాస్ నీకు పడ్డాడు బుజ్జిగాడు. ఓకే, నీ ఆడియో విందాం. ఓకేనా? ఎన్న మారనే ఐ లవ్ యు అండి. ఎన్న మారనే ఐ లవ్ యు అండి. చాలా సిగ్గుపడుతూ పెళ్లి చూపులు ఎలా సిగ్గుపడాలో అంతకన్నా ఎక్కువ సిగ్గుపడింది. మన సెకండ్ రౌండ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం గేమ్ రౌండ్ లో ఆడుకుందాం. గేమ్ చాలా సింపుల్. ఈ గ్లాసులు ఉన్నాయి కదా, ఒక్కొక్క గ్లాస్ తీసి కింద పెట్టండి. ఓకే, ఒక్కొక్క గ్లాస్ పైన ఈ పేపర్ పెట్టాలి. ఇలా పెట్టాను కదా, ఇలా పెట్టాను కదా, ఇలా పెట్టి ఇలా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ఏం చేయాలి? అలా తీసేయాలి. స్టార్ట్. హెల్ప్ చేయొచ్చు మీరు గ్లాసు తీసి. సెంటర్లో ఉండేలా చూసుకోండి గ్లాసు, ఎందుకంటే గ్లాస్ కింద గ్లాస్ పడాలి. ఓకే, జాగ్రత్త, గ్లాస్ సెంటర్లో లేదని నా ఫీలింగ్. మీవి నెమ్మదిగా తీయండి, నెమ్మదిగా, జాగ్రత్తగా. మీరు గ్లాసుల్ని క్రాస్గా పెట్టినట్టయితే అవి కింద పడిపోతాయి. సో ఒక గ్లాస్ పడినా చాలు, మీరు విన్ అయినట్టే. అంతే, నువ్వు దగ్గరికి వచ్చావు పాపా పారిజాతం. పర్లేదు, పోనీ పోనీ, నెక్స్ట్ ఇక్కడ. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్. పర్వాలేదు, నెక్స్ట్ ట్రై చేయి, ఏం పర్లేదు.
ఆ ఒకటి కూడా పోతే అప్పుడు నేను ట్రై చేసుకోవచ్చు. నెమ్మదిగా ట్రై చేయి. ఇన్ కేస్ మీకు కార్డ్ లేదంటే మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరన్నా తీసుకొని ట్రై చేయండి. ఓకే అబ్బా మీరు పెట్టడంలో మరి సక్సెస్ అవుతున్నారే. ఒకటన్నది కనీసం. గేమ్ ఇవ్వకపోతే చూడండి, వీళ్ళ వల్ల కాలేదు. మొత్తానికి ఒక ఒక గ్లాస్ ఏమన్నా కూడా వేయలేకపోయారు. మొత్తానికి ఇప్పుడు కూడా అమ్మాయిలే గెలిచారు. సరే ఓకే ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, అమ్మాయిలే ఫస్ట్ వచ్చారు. మీరు చాలా నవ్వుతూ ఆనందంగా వాళ్ళకి ఇవ్వండి. ఓకే సో గేమ్ ఏంటంటే ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఊది చేత పగబడిన ఎవరైనా చేస్తారు చిన్నపిల్లలు కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఏంటి బాగా ఊది 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 అది ఇంక ఊద పడక పేలిపోవాలి. అర్థమైంది కదా? ఓకే అదనమాట సంగతి. మాక్సిమం ఎవరైతే పేల కొడతారో బాగా ఊదేసి వాళ్ళే విన్నారు. ఓకే టైం లిమిట్ వచ్చేసి 2 మినిట్స్. రెడీ గో. ఏం పెళ్ళగొట్టా తెలుసా బెలూన్? నీలో ఇంత టాలెంట్ ఉందని తెలిసిందా? ఎప్పుడన్నా తెలియలేదు కదా. అది మొత్తానికి గర్ల్స్ విన్ అయ్యారు. 7 బెలూన్స్ కదా, 7 బెలూన్స్ ఇక్కడ, 6 ఇక్కడ. మొత్తానికి గేమ్ విన్నర్ వచ్చేసి అమ్మాయిలు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? యాడ్ అవ్వకండి, ఏడు మొహం పెట్టాడు అప్పుడే. సరే గిఫ్ట్ చెయ్యి తనే విన్నర్. నవ్వు, స్మైల్. చూసారు కదా వ్యూయర్స్, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో నేను స్టూడెంట్స్తో కలిసి చేసిన లల్లిని మరి నెక్స్ట్ వీక్ మరో వండర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటల్ దెన్ మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, స్టే ట్యూన్ టు భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో, యాప్లో ఏదైనా ఎల్ఓఎల్, క్యాంపస్లో, క్యాంటీన్లో, ప్లేగ్రౌండ్లో, ల్యాబ్లో ఏమైనా ఎల్ఓఎల్. అరే అమ్మాయిల మాటల్లో ఎల్ఓఎల్, అబ్బాయిల చేతల్లో ఎల్ఓఎల్, కాలేజీ మొత్తం ఎల్ఓఎల్, 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 ఎల్ఓఎల్. చూస్తే ఎల్ఓఎల్, ఈడ చూస్తే ఎల్ఓఎల్, రే ముందు చూస్తే ఎల్ఓఎల్, వెనక చూస్తే ఎల్ఓఎల్. క్లాస్ రూముల్లో బుక్కులు తొక్కుస్తులే పట్టేసు చేసేస్తాం ఎల్ఓఎల్, లెక్చర్ రేపు వస్తే మాసు పంకె కొట్టి బైక్ రైట్లే మాకు ఎల్ఓఎల్, ఎగ్జామ్స్ పాస్ అయితే ఎల్ఓఎల్, ఫెయిల్ అయితే బ్యాక్ క్లాస్ లో ఎల్ఓఎల్, జిందగీ మొత్తం ఎల్ఓఎల్, 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 ఎల్ఓఎల్. ఆడ చూస్తే ఎల్ఓఎల్, ఈడ చూస్తే ఎల్ఓఎల్,
చూస్తే ఎల్ఓఎల్, వెనక చూస్తే ఎల్ఓఎల్.